రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో రాయలసీమలోని రాజకీయం అగ్నిగుండంలా రగిలిపోతుంది ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని రాజకీయాన్ని గమనించినట్లయితే అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు జిల్లా వ్యాప్తంగా రోజుకొక రంగు పూసుకుని వ్యవహరిస్తున్నారు ఇక ఆలగడ్డలో ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి లక్ప్రియ వచ్చే ఎన్నికల్లో కూడా ఆలగడ్డ నుంచి తాను తప్ప ఎవరు పోటీ చేయరని తన గెలుపు తద్యమని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు కానీ ఊహించని పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమెపై కౌంట్ డౌన్ స్టార్ట్ చేసినట్లు రాష్ట్ర వ్యాప్తంగా జోరుగా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే కొద్ది రోజుల క్రితం అఖిల ప్రియ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటున్న వ్యక్తి ఏవి సుబ్బారెడ్డి ఆయనపై అఖిల ప్రియ దాడి చేయించిన సంగతి తెలిసింది ఇక వీరిని రాజీ చేయించడానికి అమరావతి హడ్డాగా మారింది అయితే రాజీ ఇరవై నాలుగు గంటల్లోపై మంత్రి అఖిల ప్రియ ఏవిపై మరోసారి అటాక్ చేయించారు ఇక దీంతో పాటు ఈ మధ్య కాలంలో అఖిల ప్రియ వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి దీంతో చంద్రబాబు నాయుడు ఆమెపై అసంతృప్తితో ఉన్నారు ఇక ఏవీని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పెషల్ గా అమరావతికి పిలిపించుకుని అలగడ్ జరుగుతున్న పరిస్థితులను తెలుసుకున్నారు ఆ తర్వాత వచ్చే ఎన్నికల్లో అఖిల ప్రియకు బదులు టీడీపీ తరఫున నీకు టికెట్ కేటాయిస్తానని చెప్పారట ముఖ్యమంత్రి ఇందుకోసం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చంద్రబాబు ఏవీకి సూచించారని వార్తలు వచ్చిన సంగతి తెలిసింది ఇక ఈ విషయం తెలుసుకున్న మంత్రి అఖిల ప్రియ తనకు కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ సుబ్బారెడ్డికి ఎలా టికెట్ కేటాయిస్తారని ఆమె గుర్రైనా ఉన్నారు దీంతో టీడీపీ అధిష్టానం రెడీ అయిందని తెలుస్తుంది అందులో భాగంగానే ప్రముఖ పారిశ్రామికవేత్త నియోజకవర్గంలో ఆర్థికంగా రాజకీయ నేతలకు వినూదనంగా ఉన్న సోలం రామకృష్ణ నేరుగా రాజకీయాల్లోకి దిగుతున్నారు ఆయన బీసీ వర్గానికి చెందిన నేత కావడంతో దాదాపు టీడీపీ తీర్థమే పుచ్చుకునే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది దీంతో ఆయనకు వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి ఇక ఇదే జరిగితే వచ్చే ఎన్నికల్లోపు మంత్రి అఖిలీప్రియ వేరే పార్టీలో చేరతారా లేక మాజీ మంత్రిగానే ఉండిపోతారా అన్నది పెద్ద ప్రశ్నగా మారుతుంది చూడాలి మరి ఏం జరుగుతుందో హాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రాఫిట్ కోసం కాకుండా చాలా ఇష్టం అందుకే తప్పకుండా